ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరుకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలైవారైనంతగా సంతోషించుడి. 1 పేతురు 4:12-13 దావీదు వీణశ్రుతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి. ఇందువల్లనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతున్నాయి. మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాం. యెషయ కుమారుడు లోకారంభము నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలను రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి? దుష్టులు చెలరేగినందువల్లనే దేవుని సహాయం కోసం అర్థింపు బయలు వెడలింది. దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ ఆయన విమోచించిన తరువాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతి పాటగా పరిమళించింది. ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగే, ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం. బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం, గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకి కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తన కూడా మనకి ఉండేది కాదు. దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోవడం ఎంత నష్టమయ్యేది మనకి. దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్త ప్రకారం బాధలను అనుభవించడం, ఆయన్ని తెలుసుకోవడం, ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే ఆయన కుమారుని పోలికలోకి మారడం. కాబట్టి నీ అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరా పడకు. వాటితో బాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు. నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది. పౌలుని దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు, కాబట్టి తన పరిచర్యకు నియమించు.